సో భాషా వివిధ భావనలు భావనలు ఇప్పుడు మనం లక్షణాలు అంటాం. లక్షణాలు సో అలాగే స్వభావం. సో తరగతి గది అన్వయం. తరగతి గది అన్వయం. సో ఇది రెండో చాప్టర్, చాలా చిన్న చాప్టరే. సో వివిధ భావనలు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు భాష భావనలు లేదా లక్షణాలు అనేటటువంటిది, లక్షణాలు లేదా స్వభావం అనేటటువంటిది. భాష లక్షణం ఏమిటి అన్నప్పుడు భాష లక్షణం వాగ్రూపంలో ఉండడం, లిఖిత రూపంలో ఉండడం, వాగ్రూపంలో ఉండడం, లిఖిత రూపంలో ఉండడం. అలాగే మన భాషను చూసినట్లయితే ద్వినిర్మాణయుతమైనటువంటిది భాష. ద్వినిర్మాణయుతమైనటువంటిది భాష. ది అంటే ద్వివిధ నిర్మాణయుతమైనది. సో ద్వివిధ నిర్మాణయుతమైనటువంటిది భాష. మరి ద్వివిధ నిర్మాణం అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు ఒక అక్షరం లేకపోతే ఒక పదాన్ని తీసుకున్నప్పుడు, పదం ఒక పదాన్ని తీసుకున్నాం, ఏం పదం తీసుకున్నాము అంటే పలక అనే పదం తీసుకున్నాం. ఓకే, పలక అనే పదం తీసుకున్నప్పుడు ఈ పలక అనే పదాన్ని తీసుకొని విద్యార్థి కానీ భాషావేత్తలు కానీ మరొక పదాన్ని తయారు చేస్తాం చూడండి. సో పలక, కలప అని ద్విధమైనటువంటిది. ద్విధం అనప్పుడు పలకని కలపగా మార్చడం అనేటటువంటిది ద్విధం. దీన్నే మనం ఇదే తరహాలో సృజనాత్మకతను సైతం చూస్తాం. సృజనాత్మకత, సో సృజనాత్మకత, సృజనాత్మకమైనది భాష, సృజనాత్మకమైనది, సృజనాత్మకమైనది. ఎలా సృజనాత్మకమైనది అంటే మనం ఇక్కడ ఒక పక్షి అని ఉంది, ఒక పక్షి అన్నప్పుడు తీసుకొని ఆ పక్షి ఒక పక్కి అని రాస్తాం. ప్రకృతి వికృతి పక్కి అని రాస్తాం. సో అలాగా ఒక పదాన్ని ఇచ్చినప్పుడు మరో పదంగా దాన్ని మార్చడం. సో ఇవి రెండు దాదాపుగా ఎట్లా ఉంటుందంటే నానార్థాలు పర్యాయ పదాలు, పర్యాయ పదాలు, పర్యాయ పదాలు. వీటి నిర్మాణమే ద్వివిధ అదేవిధంగా సృజనాత్మకమైనది, సృజనాత్మకమైనదిగా భావించాలి. సో అలాగే భాష వక్త శ్రోతయుధమైనది అండి. వక్త శ్రోత శ్రోతయుతమైనది, యుతమైనది, రైట్. వక్త శ్రోత యుతమైనటువంటిది, వక్త శ్రోత. ఇక్కడ భాషకి వక్త అవసరము, శ్రోత అవసరం. అయితే ఇక్కడ కోతుల అరుపులో, కోతుల అరుపులో వక్త శ్రోతయుతమైనటువంటిది ఉంది. కోతుల అరుపులో వక్త శ్రోతయుతమైనటువంటిదిగా ఉంది. సో అలాగే మనము తేనెటీగల యొక్క, సో ఆ తేనెటీగల గురించి చెప్పుకున్నప్పుడు దాంట్లో మనకి వక్తృశ్రోతమైనటువంటిది, కోతులకు సంబంధించినటువంటి వాటిలో మనము వక్తృశ్రోతని చూస్తాం. నాలుగో అంశం ఏమిటంటే మామూలుగా మనకి భాష రసాయనితమైనటువంటి, భాష రసాయనికమైనది, భాష రసాయనికమైనది. రసాయనికము అంటే కొన్ని పదాలను మనము రసాయన శాస్త్రంగా ఉపయోగిస్తాం, కొన్ని పదాలని రసాయనిక, దాన్ని సాంకేతికం అంటాం. సాంకేతికం, సాంకేతికము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సాంకేతిక పదాలు వచ్చినప్పుడు కొన్ని భాషలో ఉపయోగించాం, అది యథాతథంగా వేరే భాషలో ఉన్నా వాటిని అలాగే రాస్తాం. సో ఏమిటంటే మనకి ఇక్కడ అలాగ రాసేటటువంటి దాంట్లో మనం చెప్పుకున్నది
యాంటీబయాటిక్ అనేటటువంటి ఉందనుకోండి, యాంటీబయాటిక్ మనం వేరే తెలుగు మార్చడానికి అవకాశం లేదు, రసాయనికమైనటువంటి సందర్భంలో అది అట్లాగనే ఉపయోగించాలి. ఆగస్టు అనేటటువంటి పేరుందనుకోడు, ఆగస్టు నెల అని మళ్ళీ మార్చలేం. సో అటువంటిగా ఉన్నటువంటి వాటిని సాంకేతికం రసాయనికం అని అంటాం. మరి ఇక్కడ సాంకేతికం అనేటటువంటి చూసినప్పుడు తేనె టీగలు అని తీసుకుంటాం, తేనె టీగలు, తేనె టీగల యొక్క, సో వాటిలో ఏ రసాయనికం ఉంటుంది అంటే ఇక్కడ స్పర్శ, స్పర్శ, స్పర్శయుతమైనటువంటిది. సో అదేవిధంగా చీమ, చీమ, చీమలో రసాయనికం ఉంటుంది, రసాయనిక స్పర్శ. దీంట్లో స్పర్శయుతమైనటువంటిది, దీంట్లో రసాయనికయుతమైనటువంటిది, అందుకనే రసాయనికం అంటున్నాం, సాంకేతికం అనేటటువంటిదిగా తీసుకోవడం అనేటటువంటిది. అదేవిధంగా భాష యాదృచ్ఛికమైనటువంటిది, యాదృచ్ఛికం, యాదృచ్ఛికం, యాదృచ్ఛికమైనది, రైట్? అంటే భాష అనుకోకుండా వస్తుంది, అనుకోకుండా. మనం ఇది ఖచ్చితంగా ఇలానే చెప్పాలి అనేటటువంటి కొన్ని అనుకున్నా కానీ అనుకోని సందర్భంలో కూడా కొన్ని యాదృచ్ఛికంగా రావడం అనేటటువంటి జరుగుతుంది. కనుక భాష యాదృచ్ఛికమైనటువంటిదిగా, అదేవిధంగా భాష అర్థవంతమైనది, భాష, భాష అర్థవంతమైనది, అర్థవంతమైనది. సో ఇప్పుడు చూడండి, అర్థవంతమైనది భాష ఎట్లా అర్థవంతమైనది అన్నప్పుడు, ఉదాహరణకి పావురం అన్నప్పుడు అర్థమవుతుంది, పావురం అన్నప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటారు పావురం అనే బదులు కొన్ని తొట్టుపాటు వలన, అయితే ఆ విషయం పూర్తిగా తెలియకపోవడం వలన పారవం అని రాస్తారు. పారవం అంటే ఇది అర్థంతో కూడినటువంటి, దీనికి ఒక అర్థం లేదు, దీనికి మాత్రం అర్థం ఉంది, పావురం అనేటటువంటి. కాబట్టి భాష అర్థవంతమైనది అంటున్నాం, అందుకనే అర్థవంతమైన శబ్ద స్వరూపమే భాష అంటాం. సో అర్థవంతమైన, అర్థవంతమైన, సో అర్థవంతమైన శబ్ద స్వరూపమే, శబ్ద స్వరూపమే, స్వరూపమే భాష, రైట్? సో అర్థవంతమైన శబ్ద స్వరూపమే భాష అంటాం. కాబట్టి భాష అర్థవంతమైనది అనేటటువంటి విషయాన్ని చూడాలి, భాష అర్థవంతమైనది. మరి అలాగనే భాష ప్రత్యేకమైనది, భాష ప్రత్యేకమైనది, సో ప్రత్యేకమైనది. సో ఇక్కడ ప్రత్యేకమైనది అంటే అర్థం ఏమిటి అంటే, వాస్తవంగా ఒక సినిమా థియేటర్ ఉందనుకోండి, థియేటర్లో అన్ని భాషలకు సంబంధించిన వారు కూర్చుంటారు, అందులో తెలుగు వచ్చేవారు, దాంట్లో ఒక యాడ్ వచ్చిందనుకోండి ఆ స్క్రీన్ మీద, సో సినిమా అయిపోయింది ఎల్లండి అని స్క్రీన్ మీద కనిపించిందనుకోండి, సో అంతమంది కూర్చున్న వారిలో కేవలం తెలుగు వచ్చిన వారు మాత్రమే బయటికి వెళ్ళిపోతారు, మిగిలిన వారు అలానే కూర్చుంటారు. అంటే ఇక్కడ తెలుగు వచ్చిన వారు అనేటటువంటి, అంటే తెలుగు భాష తెలిసిన వారు ప్రత్యేకం, తెలుగు భాష తెలిసిన వారు ప్రత్యేకం. ఒక సమావేశం జరుగుతుంది, ఒక సమావేశం జరుగుతున్న తర్వాత అక్కడ ఇంగ్లీష్ వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంగ్లీష్లోనే వచ్చి మీరు భోజనానికి వెళ్ళండి అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పామనుకోండి, కేవలం ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు, తెలుగు వారు అట్నే కూర్చుంటారు. అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి అనేటటువంటిదిగా తీసుకోవాలి, సో ప్రత్యేకమైనటువంటిది. అదేవిధంగా భాష సాంస్కృతయుతమైనటువంటి, సాంస్కృతిక యుతమైనటువంటి, సాంస్కృతిక, సో దాన్ని సాంస్కృతిక, సాంస్కృతికమైనది, రైట్? సో ఒక తరం నుంచి ఇంకొక తరానికి వ్యాప్తి చెందేటటువంటి భాష, దీన్ని భావ ప్రసారణం అంటాం, భావ, సో ప్రసరణం, ప్రసరణం అనేటటువంటిది, ఒక తరం నుంచి ఇంకో తరానికి. సో సాంస్కృతికమైనటువంటి విషయాల్లో కూడా భాష అనేటటువంటిది ఒక విధానం, ఒక విధమైనటువంటి, సో సమాజం నుంచి ఇంకో సమాజానికి ఇట్లా వ్యాప్తి చెందుతున్నట్టు, సో భాష వ్యాప్తి చెందుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భావ ప్రసరణము అంటే ఒక పెద్దవారి నుంచి చిన్నవారికి, అదేవిధంగా సో ఒక తరం నుంచి రెండో తరానికి కనిపించేటటువంటి వాటిని భాష ప్రసరణ, భాష ప్రసరణమని అంటాం. అదేవిధంగా భాష సో ప్రేరణ దూరితమైనటువంటిది, ఇది ఇంపార్టెంట్. సో
ప్రేరణ దూరితమైనది. భాష ప్రేరణ దూరితమైనటువంటి చాలా ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి బిట్ ఇక్కడ. సో భాష ప్రేరణ దూరితమైనది అంటే అర్థము భాషలో మనం భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి ఆలోచిస్తాం. భూత భవిష్యత్, భవిష్యత్ వర్తమాన, వర్తమాన కాలం గురించి ఆలోచిస్తాం. అట్లా ఆలోచిస్తే ఆ ఆలోచనతో కూడుకున్నటువంటిది భాష అనేటటువంటిదిగా చెప్పవచ్చు. సృజనాత్మకమైనటువంటి వక్తు శ్రోతయుతమైనటువంటిది. సో ద్విధమైనటువంటిది రసాయన సంకేతయుతమైనటువంటిది, అలాగే యాత్రికమైనటువంటిది భాష, అలాగే భాష అర్థవంతమైనది, అలాగే భాష సో అర్థవంతమైనది, అలాగే సాంస్కృతికమైనది, అలాగే భావ ప్రసరణమైనది, ప్రేరణ దూరితమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది భాష అనేటటువంటి సో వివిధ భావనలు లక్షణాలు అనేటటువంటిది. సో లక్షణాలు తర్వాత భాషా నిర్మాణం. సో ఇక్కడ భాష నిర్మాణం ఎలా జరుగుతుంది, భాష నిర్మాణం ఎలా జరుగుతుంది. సో రచ్ వర్ణం, సో ధ్వని, అలాగే ఇక్కడ అర్థం, అర్థము అనేటటువంటిది. ఒకటి అర్థం, దీన్ని పదాలు అంటాం. అర్థం పదాలు, అర్థం పదాలు. సో దీని తర్వాత వాక్యం, వాక్యం. ఈ మూడు రకాలుగా భాష అనేటటువంటి ఉంటుంది, నిర్మాణం జరుగుతుంది. సో దీన్ని అర్థం భాష నిర్మాణం, రైట్. ఓకే, భాష నిర్మాణం, భాష ఎట్లా నిర్మించబడుతుంది అనేటటువంటి చూసినట్లయితే మూడు రకాలుగా. ఒకటి ధ్వని, వర్ణం, వర్ణం. సో ప్రాథమికంగా మనం చూస్తే ధ్వని ఇంతకుముందు అనుకున్నట్టే శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది, అర్థం స్ఫురిస్తుంది. సో అర్థం అనేటటువంటి స్ఫురిస్తుంది, అలాగే ధ్వని శబ్దం వర్ణం. సో వర్ణం పదం, అలాగే వాక్యం, అలాగే గ్రంథం, గ్రంథము. ఇలా మాడిఫై అవుతుంది భాష అనేటటువంటిది. ధ్వని రూపంలో ఏర్పడుతుంది, శబ్ద రూపం వస్తుంది, వర్ణం పదం వాక్యం, సో గ్రంథ రూపం దాలుస్తుంది. దీన్ని లిఖిత భాష అంటాం. అంటే ప్రధానంగా మనకి ఏంటిదంటే వర్ణం అనేటటువంటిది మెయిన్, వర్ణం. ఈ వర్ణాలు ఏ రకంగా ఉద్భవించాయి అనేటటువంటి గతంలో చెప్పుకున్నాం. వర్ణం అనేటటువంటిది, వర్ణాలు అనేటటువంటిది మనం వీటిని ఒక పదంగా తీసుకొని దాన్ని ఒక భావంగా, ఇప్పుడు పుష్పం అనేటటువంటి ఉందనుకోండి, పుష్పం, ఈ రెండు వర్ణాలు ఉన్నాయి పుష్పం అనేటటువంటి. ఈ వర్ణాలను తీసుకొని వీటి నుంచే భాషని సో మరో రకంగా మారుస్తుంటాం. తామర, అలాగే పువ్వు, పువ్వు. సో ఇలాగా ఈ విధంగా మారుస్తాం. ఈ విధంగా మార్చడాన్ని మనం ఏమంటామంటే మనం వర్ణం అంటాం, మార్చడాన్ని వర్ణం అంటాం. సో ధ్వనుల యొక్క ప్రాతిపదికనే, ధ్వనుల యొక్క ప్రాతిపదికనే ఈ వర్ణాలు అనేటటువంటి ఏర్పడతాయి, వర్ణాలు అనేటటువంటి ఏర్పడతాయి. తర్వాత పదరూపాన్ని దాల్చుతూ ఉంటాయి, పదరూపాన్ని దాల్చడం అనేటటువంటి జరుగుతుంది. సో అలాగా ఒక విషయం నుంచి ఇంకో విషయాన్ని తయారు చేసుకుంటూ పోతే అది ధ్వని ప్రాతిపదికంగా ఏర్పడుతున్నటువంటి భాష పదాలు ఏర్పడతాయి. సో తర్వాత పదము అనేటటువంటిది, పదాల్లో పదం అంటే ఏమిటి, పదం అంటే ఏమిటంటే పొందబడినది అని అర్థం, పొందబడినది, పొందబడినది అని అర్థం పదం. సో ఇక్కడ ఈ పదాలు అనేటటువంటి కొన్ని వర్ణాలు కలిస్తే, ఈవిని వర్ణాలు, కొన్ని వర్ణాలు కలిస్తే పదం, ఆ పదం అర్థవంతంగా ఉండాలి. అర్థవంతమైన వర్ణాల, వర్ణాల గుంపు. సో అర్థవంతమైన వర్ణాల గుంపు, ఒక వర్ణాల గుంపు కలప అన్నాను, కలప. సో ఒక వర్ణం, సో కలప అనేటటువంటి ఉంది. సో ఇక్కడ ఒక పదం, ఇది ఒక పదం, దీనికి అర్థం ఉంది, కలప అంటే. సో అర్థం ఉంది. అలాగే మనకి ఇక్కడ ఆవు అనేటటువంటి పదం ఇస్తాం అనుకోండి, ఆవు అనేటటువంటిది,
ఆవు అనేటటువంటిది ఒక పదం, దీనికి లూ చేరామనుకోండి, లూర్ చేర్చాం, అప్పుడు ఏమైంది? ఆవులు అయింది, ఆవులు. మరి ఆవు అంటే పదం, ఆవులు అంటే ఏమిటి? ఆవులు అంటే దీన్ని పదాంశం అంటాం, పదాంశం, పదాంశము అంటాం, రైట్? పదాంశం అంటాం. ఈ పదాంశాన్నే మనము అర్ధకం అంటాం, అర్ధకాలు అంటాం, పదాంశాన్నే అర్ధకాలు అంటాం. అంటే ఆవు పదం, లు అనేటటువంటి చేరితే ఆవులు, పదాంశం అనేటటువంటి ఏర్పడింది. అంటే భాషలో పదం పదాంశం, ఇది పుష్పం పదం, పుష్పాలు సో పుష్పాలు సో పదాంశం, సో పుష్పాలు అనేటటువంటి పదం. దీంట్లో పుష్పం అనేటటువంటి ఏమిటి? కొన్ని పదం, కేవలం ధ్వనితో అనేటువంటి పదం. లు చేరితే పదాంశం అనేటటువంటి అయింది, పదాంశం అనేటటువంటి వచ్చింది. సో ఇది దీన్ని మనం అర్ధకాలు అంటాం, దీన్ని అర్ధకాలు. అట్లా ఏర్పడేటటువంటి ఉన్నాయి ఆవు అనేటటువంటిది, పక్షులు అనేటటువంటి, పక్షి అనేటటువంటిది, కాబట్టి వీటిని తీసుకోవాలి. తర్వాత వాక్యం అంటే ఏమిటి? వింటున్నారా? వాక్యం అంటే ఏమిటి అన్నప్పుడు, వాక్యాలు అంటే మనము కొన్ని పదాల యొక్క సమూహమే వాక్యం, కొన్ని పదాల యొక్క సమూహమే వాక్యం. ఆ వాక్యాలు ఏమిటంటే మనకి వాక్య అంగాలు ఉంటాయి, వాక్యాంగాలు, వాక్య అంగాలతో కూడినటువంటిదే వాక్యం, వాక్య అంగాలతో కూడినటువంటి వాక్యం. వాక్యాంగాలు ఏమిటి? కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ అనేటటువంటి ఇది వాక్య అంగాలు అంటాం. వాక్యాంగాలతో కూడినటువంటిదే వాక్యం అనేటటువంటి సందర్భం ఉంది. కొన్నిమార్లు వాక్యాంగాల్లో ఏది ఒక లోపించినా వాక్యమే అవుతుంది. దీంట్లో ఏమిటంటే వాక్య లక్షణాలు, వాక్య లక్షణాలు ఏమున్నాయి? వాక్య లక్షణాలు మనం ఏమున్నాయంటే, ఒకటి సో యోగ్యత, యోగ్యత. రెండవది కాంక్ష. సో మూడవది సో ఆసక్తి, ఆసక్తి. దీన్ని ఆసక్తి అంటాం, ఆసక్తి అంటాం. సో ఈ విధంగా మూడు రకాలైనటువంటి వాక్య అంగాలు ఉంటాయి.